స్వామివారికి బ్రహ్మ నిర్వహించిన ఉత్సవాలను బ్రహ్మోత్సవాలుగా పిలుస్తారని పురాణాలు చెప్తున్నాయి. పురాణాలు శాసనాల ఆధారంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు 6వ శతాబ్దంలో ప్రారంభమైనట్లు తెలుస్తోంది. నాటి చక్రవర్తులు మహారాజులు తమ విజయ పరంపరలకు గుర్తుగా తిరుమలేసునికి బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారని చెప్తారు. ప్రస్తుతం రాజులు రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ వారు చేపట్టిన ఉత్సవాలు మాత్రం కలకాలం నిలిచిపోయాయి. కొండల రాయుని కొండంత వైభవాన్ని దశ దిశలా చాటేలా ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. సకల దేవతలు హాజరై తిలకించే బ్రహ్మోత్సవాలను వీక్షించటం మహద్భాగ్యంగా భక్తులు భావిస్తారు. అలాంటి బ్రహ్మోత్సవాలు కరీంనగర్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. కరీంనగర్ వాసులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సహస్ర కలశాభిషేకాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని తొలత స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల వేళ స్వామివారిని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా తరలివచ్చిన మంత్రి గంగుల కమలాకర్కు ఆలయ అర్చకులు పూర్ణ కుంభం వేద మంత్రోచ్చరణలతో ఘనస్వాగతం పలికారు. తిరుమల తిరుపతి దేవస్థానం పండితులు శ్రీనివాసాచార్యుల పర్యవేక్షణలో ప్రధాన అర్చకులు లక్ష్మీనారాయణాచార్యులు, అనువంశిక అర్చకులు చెన్నోజ్వల నాగరాజాచార్యుల ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 10 రోజుల పాటు కొనసాగనున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారికి సహస్ర కలశాభిషేకాన్ని నిర్వహించారు. తొలత విశ్వక్సేనుడి పూజను నిర్వహించి అనంతరం 1000 కలశాల్లో ఫల పంచామృతాలను నింపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ దంపతులు, కుటుంబ సభ్యులు ముఖ్య అతిథులుగా హాజరై సహస్ర కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సహస్ర కలశాల్లోని పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేశారు. దీంతో ఆలయ పరిసరాలు గోవిందనామ స్మరణలతో మారుమ్రోగిపోగా స్వామివారి అభిషేకాన్ని తిలకించిన భక్తులు పులకించిపోయారు. సాయం వేళ ఆధ్యయనోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రబంధ పారాయణం, తీర్థప్రసాద గోష్ఠీ కార్యక్రమాన్ని నిర్వహించగా శ్రీరామకృష్ణ భజన మండలి, సుందరగిరి పౌరాణిక నాటక కళాబృందం ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు, అనంతరం జయంత శర్మ, శ్యామ్ సుందర్, హరిభట్ల సతీష్, రావికంటి మనోహర్ గార్లచే భక్తి సంగీతం కార్యక్రమాలను నిర్వహించారు. సాయం వేళ కేవీ శర్మ శిష్య బృందంచే అన్నమాచార్య సంకీర్తనలు, శ్రీమతి సుకన్యా బృందంచే భక్తి జానపద నృత్యం, ఆర్కే ప్రసాద్, అపర్ణ, పొన్నాల వెంకటేష్లతో భక్తి సంగీతం, రాత్రివేళ యువగాన కోకిల కుమారి మాళవిక ఆనంద్చే భక్తి సంగీత విభావరి, లలిత కళాక్షేత్రం వారిచే కూచిపూడి నాట్యం,
తిప్పబతిని రవి శివహర్షిత శ్రీనివాస్ అశ్విని చరణ్ మీనాక్షిలచే అన్నమాచార్య కీర్తనలు అనంతరం శ్రీమతి సౌజన్ అంజలి సాజినీలచే భక్తి సంగీత విభావరి కార్యక్రమాలను నిర్వహించారు।